అసలు టోటల్ వ్యూ అయితే మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్. అసలు అంతే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాక్చువల్గా ఇందులో ఉన్నాయన్నమాట అవి ఈ బిల్డింగ్లోని, బట్ ప్రజెంట్ పర్మిషన్ లేదు, ఐ మీన్ అంటే బంద్లో ఉందంట, మనకు ఆప్షన్ మిస్ అయిపోయింది. అదైతే ఇప్పుడు మనం చూసిన చర్చ్, ఈ పక్కన చిన్న దాంట్లో చిన్న మ్యూజియం అంతే. మొత్తానికి ఈరోజు అయితే ఇండియాలోనే ద ఫేమస్ చర్చ్కి అయితే వచ్చేసాం. దాని పేరే బసిలికా ఆఫ్ బూమ్ జేసస్ అంట. యాక్చువల్గా ఇదేంటి అంటే గోవాకు వచ్చిన ప్రతి ఒక్కరూ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేసిన ప్లేస్ ఇదైతే. ఎందుకు దీనికి ఎందుకు ఇంత స్పెషాలిటీ అంటే, యాక్చువల్గా ఇక్కడ ఒక వెండి శవపేటిక ఉందంట. అందులో ఉన్న ఒక పోర్చుగీస్ పాస్టర్ అనమాట ఆయన, ఆయన పేరే సెయింట్ ఫ్రాన్సిస్ జోవియర్ అంట. ఈయన 1506లో జన్మించారంట. ఈయన ఎవరు అంటే, ఈయన యాక్చువల్గా ప్రభు కరుణించారని అంటారంట. హీఈస్ ఏ బ్లెస్డ్ సోల్ అంటారంట యాక్చువల్గా ఈయన్ని. ఈయన మొత్తం శాంతి సందేశాలు మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి మొత్తానికి ఫైనల్గా గోవాకి అయితే వచ్చారంట. ఈయన 1542లో వచ్చారంట. ఈయన ఇక్కడ ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడ మత ప్రబోధాలు అవన్నీ చేసుకుంటూ ఇక్కడే చాలామందిని అంటే హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని అందరినీ ట్రీట్ చేస్తూ కూడా ఇక్కడే ఉండిపోయారంట ఆయన. ఈ పాస్టర్ గారు ఏంటి అంటే చైనాలోని డిసెంబర్ 1352లో పోర్చుగీస్లో చనిపోయారంట. చనిపోయిన తర్వాత ఈయన యాక్చువల్గా దహన సంస్కారాలు అయినా అక్కడే చేశారంట. కానీ ఈయన బాడీ అయితే అస్సలు రెస్పాండ్ అవ్వలేదంట, అంటే చెడిపోలేదంట బాడీ అక్కడ. మళ్ళీ ఈయన ఏంటంటే మలాకాలో 1553లో మళ్ళీ తిరిగి పూడ్చిపెట్టారంట. అప్పుడు కూడా అస్సలు పాడవలేదంట. ఆ తర్వాత ఫైనల్గా ఇంకా మత పెద్దలు అందరూ కలిపి ఆ బాడీని గోవాకు తీసుకొని వచ్చారంట. దీనికోసం సపరేట్గా ఒక వెండి శవపేటికను కూడా తయారు చేసి దాంట్లో దీన్ని పెట్టారనమాట. అప్పటి నుంచి ఇంకా ఆ బాడీకి గోళ్ళు పెరగడం ఇంకా కొన్ని కొన్నివి అంటే ఇంకా లైవ్లోనే ఉంది అన్నట్టుగా అనిపిస్తుందంట. అప్పటి నుంచి ఈ ప్లేసు ఇంత ఫేమస్ అయిందన్నమాట మొత్తం. ఇది ఆయన గురించి అయితే చిన్న స్టోరీ. ఈ ప్లేస్ అయితే మొత్తానికి నేషనల్ వైజ్గానే కాదు ఇంటర్నేషనల్ వైజ్గా చాలా ఫేమస్ అనమాట. ఎవరు ఫారినర్స్ కానీ మన వాళ్ళు కానీ ఎవరు వచ్చినా ఇది విజిట్ చేయకుండా అస్సలు అయితే వెళ్ళరు. అంటే దగ్గర దగ్గరగా 4 దశాబ్దాల నుంచి ఇలానే ఉంది అంటే అంత మాటలు కాదు. ఇంకా బాడీ అలానే ఉందంటే నిజంగా మిరాకిల్ అనే చెప్పాలి. ప్రతి 5 ఇయర్స్కి ఒక్కసారి అది అంటే ఆ బాడీని బయటికి తీసుకొని వచ్చి ఎందులో అయితే ఉందో అందులో మొత్తం తీసుకొని వచ్చి మొత్తం అంతా పండగలా చేసుకుంటారన్నమాట ఇక్కడ. ఇది దీని గురించి అయితే ఒక చిన్న స్టోరీలా. మొత్తానికి బయటకు అయితే వచ్చాం. లోపల ఆర్కిటెక్చర్ అయితే కళ్ళు చెదిరిపోయి అసలు ఆ రేంజ్లో ఉంది. ఇప్పటికీ స్టిల్ అది అలానే ఉందంటే అసలు మాటలు కాదు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా వచ్చేవాళ్ళున్నట్టయితే అస్సలు మిస్ చేయొద్దు. అస్సలు లోపల వీడియోస్ కాదు కదా, ఫొటోస్ కూడా కనీసం పర్మిషన్ లేదు. ఫుల్ సెక్యూరిటీ ఉంది. కానీ ఏదో కొంచెం కొంచెం ట్రై చేశాను. ఇక్కడికి రావడానికి అయితే అన్ని ట్రాన్స్పోర్ట్లు అవైలబిలిటీ ఉన్నాయి. కార్లు ఉన్నాయి, క్యాబ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే పనాజీ నుంచి జస్ట్ ఒక 10K వస్తుంది. ఇది మహా అయితే అంతే, చాలా ఫేమస్. అస్సలు మిస్ చేయొద్దు. మరీ మరీ చెప్తున్నాను, మస్ట్ అండ్ షుడ్గా రండి, విజిట్ చేయండి. ప్లేస్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఈ ప్లే, ఈ చర్చ్ అది అసలు ఎలా ఉందంటే అసలు మాటలు లేవు నాకైతే. అంత ఇది 3 అంతస్తులు ఉంది ఇలాగా. ప్రజెంట్ ఇక్కడ ఏదో సభలు జరుగుతున్నాయి అన్నమాట. ఒకసారి చూడండి అది కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకోండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోదు. రైడ్ విత్ అవి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. బాయ్ బాయ్. పేరేటండి? ఇది 120 రూపీస్. శ్రావణ్ సార్, ఇది సరిపోద్ది కదా మీకు? Sister, encourage new talent. Please.